इवाल बल्कंपेट एल्लम्मा कल्याण महोत्सव जरगनुंदे उत्तर नक्षत्रयुक्त कन्यालग्न सुमुहूर्तान उदय 11 गंटल 45 निमिषालकु कल्याणं जरगनुंदे देवस्थानं मुंदुन्न राजमार्गंलो एर्पाटु चेसिन कल्याण मंडपंलो कल्याणं निर्वहिंचनुन्नारु अम्मवारिकि मंत्रुलु तलसानी श्रीनिवास यादव इंद्रकरण रेड्डी पट्टु वस्त्रालु तलंब्रालु समर्पिंचनुन्नारु मंत्रि तलसानी अम्मवारी कल्याण एर्पाट्लनु स्वयंगा पर्यवेक्षिंचारु నిన్నటి నుంచి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం ఎల్లమ్మ అమ్మవారిని పెళ్లి కుమార్తెం చేశారు రాత్రి 7 గంటలకు గణపతి పూజలు తర్వాత ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది మరిన్ని డిటైల్స్ కావ్య లైవ్ లో అందిస్తారు కావ్య బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండుగగా జరుగునుంది మరి కాసపెట్లో ఇక్కడ కళ్యాణ వేడుక కూడా ప్రారంభమవుతుంది అయితే కళ్యాణానికి సంబంధించిన ఉత్సవాలు మాత్రం నిన్న ఉదయం గణపతి పూజతో ప్రారంభమైపోయినే నిన్న సాయంత్రం గంగతెప్ప దాంతో పాటు ఎదురుకోళ్ళ ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరిగినే అమ్మవారికి ఇక ఇయాల పొద్దున అమ్మవారికి అభిషేకం అర్చన కార్యక్రమాలు తర్వాత అమ్మవారికి సంబంధించిన దర్శనాలు భక్తుల కోసం ఏర్పాటు చేశారు అందుకనే క్యూ లైన్లు అన్నీ కూడా మనకి భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి సో ఇంకో పక్క మనం మండపంలో చూస్తుంటే అమ్మవారు అయ్యవారు ఆల్రెడీ మండపం పైకి వేం చేస్తున్నారో అమ్మవారి అయ్యవారి అలంకరణ కూడా జరుగుతుంది సో అమ్మవారికి సంబంధించిన కళ్యాణ ఉత్సవాలు అండ్ పట్టు వస్త్రాల సమర్పణ కావచ్చు విఐపి రద్దీ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది విఐపికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం ప్రెజెంట్ మనతో ఆలయ ఈవో ఉన్నారు దాంతో పాటు ఆలయ కమిటీ సభ్యులు బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సో ఒక పక్క మనం చూస్తుంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ చుట్టూ ఉండే క్యూ లైన్లు అన్నీ కూడా రద్దీగా మారినాయి అయితే ఇంకో వైపు మండపం వైపు మనం చూస్తుంటే మండపం ముందు కళ్యాణం కరెక్ట్ మండపం ముందే విఐపిలు విఐపి వివిఐపిల రద్దీ ఉండబోతుంది ఆ వెనకల బ్యారగెట్స్ తర్వాత డోనర్స్ ఉండబోతున్నారు డోనర్స్ వెనకల ఎవరైతే కళ్యాణం టికెట్ తీసుకొని ఉన్నారో సో వాళ్ళు కూర్చొని అమ్మవారి కళ్యాణం తిలకించబోతున్నారు సో ప్రెజెంట్ మంతటి ఆలయ ఏవో ఉన్నారు సో ఏర్పాట్లకు సంబంధించి విఐపి రద్దీ గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం సో అమ్మవారి కళ్యాణం ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారి కళ్యాణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు కేవలం హైదరాబాద్ వాళ్ళే కాదు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు సో వాళ్ళకి వచ్చే విఐపిలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి భక్తులకు మనకు సాధారణ భక్తులు మీరు చూసే ఉంటారు పతనగర్ నుండి ఇక్కడ ఒక క్యూ లైన్ ఇచ్చాము ఎస్ఎస్బీకర్ నుండి 2 క్యూ లైన్ ఇచ్చాము విఐపిలు సపరేట్ పెట్టాము కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళని ఎంట్రీ గేట్ నుండి తీసుకుంటున్నాము భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఇటు మన దేవస్థానం చైర్మన్ గారు పాలక మండలి సభ్యులు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు చాలా చక్కటి క్యూ లైన్ వేశారు అందరి సహాయ సహకారంతో ఇటు ముఖ్యంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికి 2 సార్లు నిన్న మొన్న కూడా వచ్చేసి ఏర్పాటు పర్యవేక్షించారు చూశారు మరి అట్లాగే దేవదేశాఖ మంత్రివర్యులు వారి ఆదేశాలు మరి దేవదేశాఖ కమిషనర్ అనిల్ కుమార్ గారు అందరి సలహా సూచనలు తీసుకుంటూ ఈ కళ్యాణానికి వచ్చే దాదాపు 6 లక్షల మంది కళ్యాణానికి వస్తారు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు సో అమ్మవారికి ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఇవన్నీ కూడా తెస్తుంటుంటారు మరి ఎప్పుడు ఆ కార్యక్రమం ఉండబోతుంది అండ్ కళ్యాణం ఉత్సవం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది తంతు ఇప్పుడు 10 గంటలకి మరి స్థానిక మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రభుత్వం తరఫున మరి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి దేవదేశక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇద్దరు మంత్రులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు 10 గంటలకి 10 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత కళ్యాణం స్టార్ట్ అవుతుంది విఐపిలు వివిఐపిల రద్దీ ఎట్లా ఉండబోతుంది ఎవరెవరు పాల్గొనబోతున్నారు విఐపిలు వచ్చేసి అంటే మనకు వచ్చేసి మంత్రి గారు హరీష్ రావు గారు వస్తున్నారు సిఎస్ సోమేష్ కుమార్ గారు వస్తున్నారు మరి ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే ఇక్కడే ఉండి చూస్తున్నారు అందరు కూడా ఇంకా ఎక్కువ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు వస్తారు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తారు సో ఇది ఒకవైపు మనం చూస్తుంటే టెంపుల్కి మనకి ఇది ఎంట్రీ గేట్ సో ఇక్కడ నుంచి కళ్యాణానికి సంబంధించి ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళని అలో చేస్తుంటారు సో ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి మనకి ఇప్పటికే విజువల్స్ కనిపిస్తుంది సో అక్కడ నుంచి కొంతవరకు భక్తులను అలోక్ చేయకపోవడం వల్ల అక్కడ వెయిటింగ్ భక్తులు కూడా కొంత మండిపడుతున్నారు ఇంకోవైపు ఏంటంటే 1/2 గంటలో అమ్మవారి కళ్యాణానికి వచ్చిన భక్తులకి దర్శనం కల్పిస్తాము అని చెప్పేసి ఏర్పాట్లు చేసినామంటున్నారు మరి ఒకసారి మనం భక్తులతో మాట్లాడదాం సో 1/2 గంటలో వాళ్ళకి దర్శనం అయ్యే పరిస్థితి ఉందా లేదా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అనేది కూడా తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చిరన్న సికింద్రాబాద్ ఎంతసేపు మేము వచ్చి 1 అవర్ అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారి కళ్యాణం దర్శనం చేసుకోబోతున్నారు ఇంకెంత టైం పడుతుంది అనిపిస్తున్నది ఇప్పుడు ఇంకొక 1/2 అవర్ 1 అవర్ లో అయిపోతుంది అండి 1 అవర్ ఈజీగా అవుతుంది అండి
ఖచ్చితంగా కళ్యాణం రోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా మంది భక్తులకు సెంటిమెంట్స్. మీకు కూడా అట్లాంటివి ఉన్నాయా? మా ఇంటి దేవుడు ఎల్లమ్మ తల్లి, సో కంపల్సరీ వస్తాము. కాకపోతే 2 ఇయర్స్ నుంచి క్రౌడ్ కి భయపడి రావడం లేదు. ఈ ఏడాది క్యూ లైన్ ఎంటర్ అయ్యే వరకు ఎట్లుండే సిచ్యువేషన్? మేనేజ్మెంట్ ఇంకా కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా అంటే లైన్ ఉంది, కంట్రోల్ లేదు పబ్లిక్ మీద. విఐపి పాస్లు అన్నారు, అది అందరూ దీంట్లోనే వస్తున్నారు. జనరల్ అక్కడ కూడా పాపం ఎక్కువ కంట్రోల్ చేయలేకపోతున్నారు, జనాలు చాలా ఉన్నారు అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. ఎంతసేపు అవుతుంది ఇక్కడ? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ లో భక్తులు ఎవరు వచ్చినా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశామన్నారు, అది ఉన్నాయండి? ఏమో తెలియదండి, చూస్తే కదా తెలుస్తుంది. ఇంకో టెంపుల్ లోపలికి వెళ్ళే వరకు ఎంత టైం పట్టే అవకాశం? ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఇది మనం 50 రూపీస్ టికెట్ తీసుకొని నిలబడి ఉండే వాళ్ళ పరిస్థితి. సో నా లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ఫ్రీ దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు అనమాట. సో ఒకసారి మనం ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్తో మాట్లాడదాం. అండ్ వాలంటీర్స్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేసారు? అండ్ పోలీస్ బందోబస్తు అండ్ నిఘా కెమెరాస్ అయితే క్యూ లైన్ కాదు, కంప్లీట్ బల్కం పేట్ చుట్టూ కూడా ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారి కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు, అండ్ దాంతోపాటు అమ్మవారి కొడిబియ్యం బోనాలు సమర్పించే ఉంటారు. సో ఇవాళ రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి నేరుగా తెచ్చి అమ్మవారి ఆలయంలో సమర్పించే వాళ్ళ కంటే కూడా అమ్మవారి ఇక్కడ రూమ్స్ దగ్గర కావచ్చు అండ్ అమ్మవారి చుట్టుపక్కల ఉండే ప్రతి చోట కూడా అమ్మవారు నిలవెత్తు ఉంటది అని చెప్పేసి నమ్మకంతో అక్కడే బోనాలు సమర్పిస్తుంటారు. అందుకని కంప్లీట్ సీసీ కెమెరాల నిఘాల మధ్య అయితే బల్కం పెట్టి ఉందని చెప్పొచ్చు. ఒకసారి మనం ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్తో కూడా మనం మాట్లాడదాం. సో కంప్లీట్గా అయితే భక్తుల రద్దీ అయితే పొద్దుగాల నుంచి షురు అయిపోయింది. సో వాలంటీర్స్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు? వాలంటరీ దగ్గర దగ్గర 200 మంది పైన ఏర్పాటు చేయడం జరిగిందండి.